నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ అశ్విన్ గుప్తా కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం వారి కార్యాలయంలో నిర్వహించుకున్నారు. అధ్యక్షుడిగా పిట్టెల భూమేష్ ఎన్నికయ్యారు. ఏడాదికి ఒకసారి ఎన్నికలు జరగవలసి ఉండగా గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఎన్నికల అధికారి రేగుల దేవేందర్ పోలింగ్ నిర్వహించారు. మొత్తం 85 ఓట్లకు గాను 79 పోలయ్యాయి. పిట్టెల భూమేష్కు 48 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మనోహర్కు 31 ఓట్లు వచ్చాయి. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శిగా పెంటరాజు, సంయుక్త కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణ రెడ్డి, కోశాధికారిగా దివాకర్, లైబ్రరీ సెక్రటరీగా సంటి శ్రీజీవన్, క్రీడా కార్యదర్శిగా రజనీకాంత్, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా గుజ్జ మనోహర్, బొజ్జ మహేందర్, బొడ్డు ప్రశాంత్, జూనియర్ కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్, కాతుబండ నరసింగారావు, రేగుల రాజ్కుమారులు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను డ్రై ఫ్రూట్స్ భక్తుల దగ్గరకు నేరుగా చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రసాదాలు తీసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఎవరు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బి వినోద్ కుమార్ వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకి కదలాపూర్ మండలంలోని ఎల్లంపల్లి నుండి నీరు వచ్చే కలికోట సూరమ్మ రిజర్వేర్ సందర్శన, పనుల పరిశీలన, 11:30 నుండి 2:30 వరకు కదలాపూర్ మండలంలో కార్యక్రమాలు, మధ్యాహ్నం 3 గంటలకు వేములవాడ మండలంలోని మరిపల్లి రిజర్వేర్ సందర్శన, పనుల పరిశీలన, సాయంత్రం 3:30 వేములవాడలోని సంగీత నిలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ అరుణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాలని, ఇంటి బకాయిలు వసూలు చేయాలని తదితర అంశాలపై సూచనలు చేశారు.
ముఖ్యంగా వచ్చే వేసవిలో ప్రతి కూలీకి ఉపాధి హామీ 100 రోజుల పని కల్పించాలని, అలాగే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, హరితహారంలో నాటిన మొక్కలకు ఎండిపోకుండా కాపాడే బాధ్యతపై మీపై ఉందని అన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేంద్రరెడ్డి, ఈవో పిఆర్టీ తిలక్ కార్యదర్శులు ఉన్నారు. బోయినపల్లి మండల పరిషత్ను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నింటి మీద సెక్రటరీలకు సూచన చేయడంతో పాటు మండల పరిషత్ కార్యాలయ నిర్వహణ కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని పరిశీలించడానికి ఈరోజు బోయినపల్లి మండల్ విజిట్ చేసి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ వచ్చింది కాబట్టి ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి రాబోయే కొత్త సంవత్సరం అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉపాధి హామీ పనులు అన్ని గ్రామాల్లో జరిగేటట్టుగా యాక్షన్ ప్లాన్ తయారు చేయమని ఏపీను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కూలీలకు మరి సమ్మర్లో చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోమని కూడా ఏపీను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో మనకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అదేవిధంగా వాటర్ డ్రింకింగ్ వాటర్ తర్వాత వీలైతే షేడ్స్ ఉండేటట్టుగా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న కే6 న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.